హాయ్ ఎవ్రీబడి, దిస్ ఇస్ రవి నల్లపరెడ్డి ఫ్రమ్ ప్రిసిషన్ అకాడమీ. ఈరోజు రీజనింగ్లో లెటర్ సిరీస్ అనే టాపిక్ కవర్ చేస్తాను. గ్రూప్ 2, గ్రూప్ 1, ఎస్ఐ, బ్యాంక్స్ అన్ని ఎగ్జామ్స్కి ఇది వచ్చే అవకాశం ఉంది రీజనింగ్లో. ఇది నెంబర్ సిరీస్ ఆల్రెడీ కవర్ చేశాను నేను. నెంబర్ సిరీస్ కంటే కొంచెం సింపుల్గా ఉంటుంది ఇది. ఇది ఒక క్రమ పద్ధతిలో ఇస్తారు, అంటే ఈ లెటర్స్ A to Z ఉండే లెటర్స్ని ఒక క్రమ పద్ధతిలో ఇస్తారు. ఆ పద్ధతి ఏంటో అర్థం చేసుకొని రాబోయే వాటిని మనము ప్రెడిక్ట్ చేయాల్సి ఉంటుంది. దీనికోసం అని చెప్పి ఎన్ని రకాలుగా ఉండొచ్చు ఈ ప్రాబ్లమ్స్ అనేది ఒకసారి పరిశీలిద్దాం. ఆల్ఫాబెట్ సిరీస్ ఎట్లుంటుందంటే, ఇప్పుడు 1 లెటర్, 2 లెటర్, 3 లెటర్స్ ఏదైనా ఉండొచ్చు. ఇప్పుడు 1 లెటర్ అనుకో, CBAZ అంటే ఎనిక్కి వస్తాను చూడండి, సి నుంచి బీకి, బి నుంచి ఏకి, ఏ నుంచి జెడ్కి ఎనిక్కి పోయినట్టు అది లెక్క. జెడ్ అంటే 26 లేకంటే 0, రౌండ్ తిరుగుతూ ఉంటుంది. తర్వాత 2 లెటర్స్ CN BI BL AJ ZH అట్లా. ఇప్పుడు ఫస్ట్ లెటర్ కంపేర్ చేసుకోవాలా. ఫస్ట్ లెటర్ చూసుకోండి, CBAZ అట్లా వెళ్తూ ఉంది. ఇక్కడ చెప్పాను కదా దాంట్లోటివి ఫస్ట్ లెటర్స్, మళ్ళీ 2 లెటర్ యాడ్ అయింది, మళ్ళీ 3 లెటర్ సిరీస్. సో ఈ 2 లెటర్స్ ఇచ్చాను కదా, దానికి ఇంకొక లెటర్ యాడ్ చేశారనుకో, 3 లెటర్ సిరీస్. ఫస్ట్ది ఫస్ట్ దానికి, సెకండ్ సెకండ్ దానికి, థర్డ్ దానికి చూసుకోవాలి మనం. అలాగా ఈ ఆల్ఫాబెట్ సిరీస్లో 1 or 2 or 3 లెటర్స్ ఇచ్చే అవకాశం ఉంది. తర్వాత కంటిన్యూస్ ప్యాటర్న్ సిరీస్, ఇది ఎట్లంటే ఏ సిరీస్ ఆఫ్ స్మాల్ క్యాపిటల్ ఏదైనా ఉండొచ్చు లెటర్స్ ఇచ్చేసి గివెన్ విచ్ ఫాలో ఏ పర్టిక్యులర్ ప్యాటర్న్. హౌఎవర్ సమ్ లెటర్స్ ఆర్ మిస్సింగ్ ఫ్రమ్ ది సిరీస్. వాడు ఏం చేస్తాడు, ఒక సిరీస్ ఏదన్నా పెట్టేసి లెటర్స్ మిస్సింగ్ చేసేస్తాడు. ది సిరీస్ ఫాలో ఏ స్పెసిఫిక్ ప్యాటర్న్ అండ్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు ఫైండ్ ది లెటర్స్. సో ఇప్పుడు కాదు ఏబిసి సిరీస్ అనుకోండి, ABC ఇచ్చుకుంటా పోయి ఏవో ఒక లెటర్స్ మింగేస్తాడు ఇట్లా. మళ్ళీ ఇక్కడ ఇది మింగేస్తాడు, ఇది ఇక్కడ మింగేస్తాడు, మళ్ళీ ఇది మింగేస్తాడు, ఇక్కడ డాష్లు ఇస్తాడు. సో వాడు ఎట్లా క్వశ్చన్ ఫామ్ చేస్తాడు అనే దానికి మీకు అర్థం కావడానికి, C డాష్ B డాష్ A డాష్ C ఈ లెక్క ఏబీసీ సిరీస్కి ఇట్లా వచ్చేస్తుంది లెక్క. మనం ఏం చేయాలి, దీంట్లో ఇది ఏబీసీ సిరీస్ అని కనుక్కోవాలి. సో కంటిన్యూస్ ప్యాటర్న్ సిరీస్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. మధ్యలో అంటే ఒకటి కామాలు పెట్టుకుంటా పోయి నెక్స్ట్ ఏది వస్తుందని చెప్పకుండా కంటిన్యూస్ ప్యాటర్న్ నడుస్తూ ఉంటుంది. అక్కడక్కడ లెటర్స్ మిస్ చేసి అవి ఏంటో కనుక్కోమంటారు. ఇప్పుడు మిక్స్డ్ సిరీస్ అంటే ఆల్ఫా న్యూమరిక్ సింబల్స్ ఏమైనా కావచ్చు, ఇట్లా వెళ్ళిపోతూ ఉంటుంది. ABCDలే కాకుండా ఇంకా డాలర్లు, స్టార్లు, న్యూమరిక్స్ 5, 6 అట్లాంటివి ఏవేవో వస్తుంటాయి. దిస్ ఈజ్ వన్ టైప్. ఇప్పుడు ఒక కాన్సెప్ట్ చెప్తాను, అదేంటంటే ఈ లెటర్స్ ఉన్నాయి కదా, ఈ అక్షరాలని అంకెల్లోకి మార్చుకోవాలి మనం. ఎలా, ఇప్పుడు ఇది 1, 2, 10 దాకా ఉన్నాయి, ABCDలు 20 6 దాకా ఉన్నాయి, ఎట్లా కంపేర్ చేయాలి దీన్ని అనుకున్నప్పుడు ఒక్కొక్క దానికి సీక్వెన్స్ని బట్టి ఒక నెంబరింగ్ ఇచ్చుకున్నాం. ఇవంతా మనకు మళ్ళా కోడింగ్ డీకోడింగ్లో కూడా హెల్ప్ అవుతుంది ఈ కాన్సెప్ట్. సో ఇప్పుడు A కి 1, B కి 2, C కి 3 ఇట్లా ఇచ్చుకున్నాం కదా, Z కి 26. సో A = 1, Z = 26. కానీ ఒక సర్క్యులర్ కాన్సెప్ట్, మళ్ళా A నుంచి Zకి వస్తుంది కదా, మళ్ళా Z నుంచి A కి వస్తుంది, అంటే Z ని 0 అని కూడా అనుకోవచ్చు. 26 కానీ మళ్ళా ఇప్పుడు ప్లేయింగ్ కార్డ్స్లో మీకు అలవాటు ఉంటే తెలుస్తుంది. ఇప్పుడు దానికి వచ్చేసి 1, 2, 3 అట్లా పెట్టుకొని 10 దాకా మళ్ళా జాకీ, క్వీన్, కింగ్స్, ఏస్. ఆ ఏస్ని 1 అనుకోవచ్చు, మళ్ళీ 13గా కూడా వాడుకోవచ్చు అన్నమాట. క్వీన్, కింగ్, ఏస్ ఒక సీక్వెన్స్ చేస్తాం కదా అట్లా. ఇక్కడ కూడా
జెడ్ ఉంది, జెడ్ని తీసుకొచ్చి ముందర పెడుతున్నాడు. సో ఇది సర్క్యులర్ లాగా నెంబర్ తీసుకోవాలి. సో మనం ఏం చేయొచ్చు, ఒక రెండు రకాలుగా దీన్ని మీరు మాస్టర్ చేయాలి. ఒకటి బై హార్ట్ చేసేయడమే నెంబర్స్. సో ఏబిసిడీలు అందరికీ తెలిసి ఉంటాయి కదా, ఏ అంటే ఒకటి, బి అంటే రెండు, సి మూడు, డి నాలుగు, ఈ ఐదు దాకా నోట్ లెక్క కళ్ళు మూసుకొని చెప్పేయచ్చు. ఓకే, డి ఎంత అంటే నాలుగు, సి ఎంత అంటే మూడు, ఈ ఎంత అంటే ఐదు, ఏ ఒకటి. క్లియర్, గుర్తుంటాయి అవి. ఇంకొకటి జెడ్ అనేది 26, అది కూడా గుర్తుంటుంది. ఎన్ని ఉంటాయి ఆల్ఫాబెట్స్ అంటే 26, అందరికీ తెలుసు కదా జెడ్ అంటే 26. ఇంకా వై ఎంత అంటే, ఓకే జెడ్ 26 కాబట్టి వై 25, ఎక్స్ 24, అట్లా రివర్స్ చేసుకుంటే అది కూడా వచ్చేస్తాయి కొన్ని. సో 5, 4, 8 వచ్చేసాయి 26లో. కాకపోతే మిగిలినటువంటి ఎట్లా గుర్తుపెట్టుకోవాలా? ఇప్పుడు కొన్ని కొండ గుర్తులు పెట్టుకుంటా. ఇప్పుడు నేను అనుకో ఎన్, నల్లపరెడ్డి కదా నా పేరు, ఎన్ ఎన్ అంటే 14. 14 ఎక్కడుంది? మధ్యలో ఉంది. ఆచార్య నాగార్జునుడు చెప్పాడు కదా మధ్య మార్గం బాగా ఇష్టం నాకు, కాబట్టి ఓకే నా పేరు మధ్యలో ఉంది, మధ్య మార్గం నాది. ఓకే గుడ్, ఇట్లా సెంటర్లో ఉంది నల్లపరెడ్డి. ఓకే, కాకపోతే రవిశేఖర్ ఉంది కదా, రవి శేఖర్ ఇవంతా కొంచెం రైట్ సైడ్ ఉన్నాం, అంటే ఇంకొంచెం పైన ఉన్నాం, మంచిదే కదా, వెరీ గుడ్. సో ఇట్లా ఏదో గుర్తులు పెట్టేసుకోవచ్చు మనం, లేకుంటే అన్నీ నేర్చేసుకోవచ్చు. ఏది చెప్పినా చెప్పగలిగితే మనకు టైం సేవ్ అవుతుంది, లేకుంటే ప్రతిదానికి పేపర్ పెన్ తీసుకొని ఏ టు జెడ్ రాసి పుణ్యకాలం కాస్త అయిపోతుంది. ఇంకొక మెథడ్ ఉంది, మనం ఏం చేయాలంటే ప్రతిసారి ఈ ప్రాబ్లమ్స్ కనిపించినప్పుడు అంతా ఏ టు జెడ్ రాసేసుకొని అక్కర్లేదు, కొన్ని కనిపించేస్తాయి ఈజీగా, అవి డిఫరెన్సెస్ని బట్టి చేస్తాము. డిస్టెన్స్ ఇప్పుడు ఏకి సి, ఏబిసి తర్వాత ఈ తర్వాత జి అట్లా ఇచ్చుకుంటా విన్నాడు అనుకో, ఓకే దీనికి దీనికి మధ్యలో రెండు, దీనికి దీనికి మధ్యలో రెండు, దీనికి మధ్యలో రెండు గ్యాప్, అదొక్కటి చూసుకున్నా చాలు. మనం అనవసరంగా మళ్ళీ రాసేసుకోవడము ఏ టు జెడ్ అదంతా టైం వేస్ట్, మధ్యలో ఒక్కొక్కటి మిస్ అవుతుంది అని తెలుసుకుంటే చాలు. సో ప్రతిసారి ఇట్లా జంప్ చేయకుండా ఈ ఏబిసి ఏ టు జెడ్ రాసేసుకోవడం, అబ్జర్వేషన్తో కూడా కొన్ని కనిపించేస్తాయి మనకి, కన్వర్ట్ చేయాల్సిన పని లేదు. సో ఈ నెంబర్ సిరీస్ మీరు ఇంతకుముందు చేసిందంటే లెటర్ సిరీస్ కొంచెం ఈజీ అవుతుంది, లెటర్ సిరీసు మళ్ళీ కోడింగ్ డీకోడింగ్కి హెల్ప్ అవుతుంది మీకు. ఇంకా వన్ లెటర్ సిరీస్, ఒక్కొక్క సింపుల్ టు కాంప్లెక్స్, అది మన అప్రోచ్. ఫస్ట్ చాలా సింపుల్ ప్రాబ్లం చేస్తాను, మెల్లమెల్లిగా కాంప్లెక్సిటీ పెంచుకుంటా పోదాం. వాట్ ఈస్ ది నెక్స్ట్ లెటర్ ఇన్ ది సిరీస్? బిఎఫ్జేఎన్. ఇప్పుడు బి ఎంత? 2, ఎఫ్ 6. మీరు ఎక్కడన్నా పేమెంట్ చేసేటప్పుడు క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్స్లో నెంబర్స్ ఇచ్చింటాడు చూడు పైన, అట్లా పెట్టాను ఇక్కడ మీకు ఈజీగా. ఎఫ్ అంటే 6, మళ్ళా జే ఇచ్చాడు, జే అంటే 10. ఓకే 2, 6, 10 ఒక సీక్వెన్స్లో నడుస్తుంది కదా, నెంబర్ సిరీస్ లెక్కలు గుర్తు తెచ్చుకోండి. 2కి 6కి 4 డిఫరెన్సు, 6కి 10కి 4 డిఫరెన్సు, నెక్స్ట్ మళ్ళీ 4 డిఫరెన్స్ వస్తుంది అంటే 14 నెంబర్. బిఎఫ్జేఎన్ 4 డిఫరెన్స్. సో 14 నెంబర్కి మళ్ళీ ఇంకొక 4 డిఫరెన్స్ వస్తుంది, అది ఎంత అవుతుంది? ఒక 14కి 4 కలిపితే 18 అంటే 6, అది ఆన్సర్. అసలు ఈ 3 ఇచ్చి 4వది అడిగేసిండొచ్చు వాడు, బిఎఫ్జే అని ఎన్ కూడా ఇచ్చాడు, సరే ఇంకా ఈజీ అయింది. సో 4, 4, 4 కలుపుకుంటా పోతున్నాడు, నెక్స్ట్ 6 వచ్చేస్తుంది. లేకన్నా మనము చూసుకోవచ్చు ఇట్లంతా ఏబిసిడీలు రాసుకోకున్నా కానీ, ఆప్షన్ 2 చెప్పాను కదా, ఇప్పుడు మీకు నోటికి వచ్చేస్తే చాలు B2F, BCDEF వేళ్ళు ఇట్లా మడుచుకుంటే వెళ్ళండి, CDEF మధ్యలో ప్లస్ ఒక 3 మింగేసాడు అనేసి, ఎఫ్ నుంచి ఈబిసిడిఎఫ్ జిహెచ్ఐ మింగేశాడు, తర్వాత జే తర్వాత కేఎల్ఎం మింగేశాడు ఎన్. సో ఇక్కడ 3 మింగాడు, ఇక్కడ 3 మింగేశాడు, ఇక్కడ 3 మింగేశాడు, కొండ చిలువలాగా కొండ చిలువ 3 కుందేళ్ళని మింగినట్టు మింగేశాడు. సో ఇలాగా మనకి బిఎఫ్జేఎన్,
మధ్య మధ్యలో మూడు మిస్సింగ్ అవుతున్నాయి కదా, మళ్ళీ ఎన్ నుంచి మూడు మిస్ చేసేద్దాం. ఎన్ తర్వాత ఏంటి, ఓపీక్యూ మిస్ చేస్తే ఆర్ వస్తుంది. అర్థమైంది కదా. సో వన్ లెటర్ సిరీస్లో ఈ ఎంత స్కిప్ చేస్తున్నాడో చూసి అంత మనము నెక్స్ట్ స్కిప్ చేస్తే వచ్చేస్తుంది ఆన్సర్ ఆర్. ఇప్పుడు టూ లెటర్ వన్ లెటర్ సిరీస్లోనే ఇంకొక మోడల్ చూద్దాం. వన్ లెటర్ సిరీస్లో అనదర్ మోడల్. సో ఎగ్జాంపుల్ ఇచ్చాడు ఏబిఎన్ సిడిఓఈఎఫ్పి. ఇది ఎందుకు ఇస్తున్నానంటే దీనికి అసలు మళ్ళీ ఇది పెట్టక్కర్లేదు, ఈ వన్ ఏ టు జెడ్ రాసుకోక్కర్లేదు. ఎందుకు ఇక్కడ కనిపిస్తుంది ఏబి సిడిఈఎఫ్ కనిపిస్తున్నాయి కదా. మరి పి తర్వాత మరి ఏబిసిడిఎఫ్ తర్వాత ఏమవుతుంది, ఇక్కడ చూడండి ఏబిసిడిఎఫ్ తర్వాత జిహెచ్. నెక్స్ట్ రెండు మనకు అర్థమైపోయినాయి. ఈ ఆప్షన్స్లో కూడా అందుకే మూడిట్లో అదే ఇచ్చేసాడు. ఇంకా థర్డ్ది కావాలి. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాము, ఇప్పుడు ఎన్ ఓ పి. ఇప్పుడు ఎన్ఓపి వచ్చిందనుకో, ఎన్ఓపి పక్కపక్క నెంబర్లు కదా, ఎన్ఓపి తర్వాత క్యూ వస్తుంది. మనం ఏం చేయొచ్చు అంటే ఈ జిహెచ్ తర్వాత క్యూ అంటే సి ఇస్ ది ఆన్సర్. దీనికోసం మళ్ళీ మనము ఏబిఏ అంటే ఒకటి, బి అంటే రెండు చేయాల్సిన పని లేదు. అది అర్థం చేసుకోవడం కోసం నేను లెక్కించాను ఇక్కడ. సో కొన్ని కొన్ని కంటికి కనిపించేస్తుంటాయి, వాటి కోసము ఇంత పొడుగు పోయే పని లేదు మనము. ఎస్పెషలీ గ్రూప్ టూ లాంటి ఎగ్జామ్స్లో సింపుల్గానే ఇస్తాడు, అంతా ఇంత రాసుకుంటే పని లేకుండా కంటికి కనిపించేలాగా. సో ఇది అబ్జర్వేషన్తో చేసే లెక్క. తర్వాత మీకు నోట్కి వచ్చేసేయాల ఏబిసిడీలు. సిడి తర్వాత ఏంటి అంటే ఆలోచించేది ఉండకూడదు. ఎంఎన్ఓపి క్యూఆర్ఎస్టి దడ్ ప్రాక్టీస్ చేసుకోండి. దీన్ని ఒకసారి ఫ్లో బాగా వచ్చేస్తుంది. ఎక్కడ మొదలుపెట్టినా చెప్పచ్చు. మనము చిన్నప్పుడు రెండో ఎక్కం చెప్పండి, ఏడో ఎక్కం చెప్పండి అంటే ముఖ్యంగా ఏడు నాలుగు ఎంత అని అడిగామనుకో, వాడు ఏడు నాలుగు చెప్పలేడు, ఇరవై ఎనిమిది. ఏడు ఒక్కటి ఏడు, ఏడు రెండు పద్నాలుగు, ఏడు మూడు ఇరవై ఒకటి, ఏడు నాలుగు ఇరవై ఎనిమిది అంటాడు. అట్లా అనమాట మొదటి నుంచి. మనము పి తర్వాత ఏమొస్తుందంటే ఏబిసిడి అని మొదలుపెట్టామనుకో టైం పడుతుంది, కాబట్టి అబ్జర్వేషన్ కూడా కొంత వీక్ అవుతుంది. సో ఎక్కడ మొదలుపెట్టినా తర్వాతవి చెప్పగలగాలి, వెనక్కి చెప్పలేకపోయినా ముందరవి చెప్పగలగాలి బాగా. సో ఇప్పుడు టూ లెటర్ సిరీస్ చూద్దాం. సిఎం డిఎన్ ఈఓ పిఎఫ్. సో సిడిఈఎఫ్ ఫస్ట్ లెటర్స్ చూసుకుంటే సిడిఈఎఫ్ ఏమైంది, పక్క పక్క వచ్చాయి కదా ఏబిసిడిఈఎఫ్ పక్క పక్క వస్తున్నాయి కదా, మనకి ఈజీ అయిపోయింది. ఎఫ్ తర్వాత ఏమొస్తుంది, జి వస్తుంది. సో ఫస్ట్ లెటర్ డిసైడ్ అయిపోయింది ఈజీ. తర్వాత సెకండ్ లెటర్ చూసుకున్నాం ఎంఎన్ఓపి, అది కూడా అంతే. ఎంఎన్ఓపి తర్వాత ఏమొస్తుంది, క్యూ వస్తుంది. ఎంఎన్ఓపి తర్వాత ఏమొచ్చింది, క్యూ. సో ఎంత సులభంగా వచ్చేసింది ఇది, జి క్యూ. అంటే ఒకవేళ మనం దీన్ని నెంబర్స్లోకి కన్వర్ట్ చేసుకుంటే కూడా 3, 4, 5, 6 అన్నప్పుడు సంకలన శ్రేణిలో మనం డి చేంజ్ అంటే డిఫరెన్స్ 1 కాబట్టి 7, నెక్స్ట్ 13, 14, 15, 16 అనుకుంటే 17. సో 7 అంటే జి, 17 అంటే క్యూ, ఆన్సర్ జీక్యూ. కానీ ఇట్లా కన్వర్ట్ చేసుకోకుంటే కూడా మనము పక్క పక్క నెంబర్లు చూసుకుంటే వెళ్ళిపోవచ్చు. సిడిఎఫ్ జి ఎంఎన్ఓపి క్యూ. అర్థమైంది కదా. ఇప్పుడు టూ లీటర్ సిరీస్ ఒకటి గ్రూప్ టూలో ఇచ్చిండేది చూద్దాం. 2017లో ఏపీపీఎస్సీ గ్రూప్ టూ. వాట్ ఈస్ ది నెక్స్ట్ లీటర్ ఆఫ్ ది సిరీస్ కేడబ్ల్యూఎంవిపిటి టీక్యూ. ఇప్పుడు ఫస్ట్ లెటర్స్ తీసుకోవాలా, కే 11 ఇక్కడ ఉంది కదా, కే 11 అట్లా, ఎం 13, పి 16, టి 20. ఏముంది ఇక్కడ డిఫరెన్స్, డిఫరెన్స్ వచ్చేసి 11, 13కి 2, 13, 16కి 3, 16, 20కి 4. అంటే డిఫరెన్స్ పెరుగుతూ ఉంది కదా,
డిఫరెన్సెస్ ఆర్ ఇన్ ఏ సిరీస్. ఇక్కడ అప్పుడు 2, 3, 4 తర్వాత 5 యాడ్ అవుతుంది, అంటే 20కి 5 అంటే 25 వస్తుంది నెక్స్ట్, అంటే వై వస్తుంది. 25 అంటే ఏంటి? వై. తర్వాత సెకండ్ లెటర్ చూద్దాం, అవి వచ్చేసి డబ్ల్యూ అంటే 23, వి అంటే 22. సో ఇక్కడ డబ్ల్యూ వి టీ క్యూ, టీ అంటే 20, క్యూ అంటే 17. ఈ డిఫరెన్సెస్ ఏంటి? తగ్గుతూ వస్తున్నాయి చూడండి. సో మొదట 1 తగ్గింది, మళ్ళీ 2 తగ్గింది, మళ్ళీ 3 తగ్గింది. సో 23 మైనస్ 22 వన్, మైనస్ 1, ఇక్కడ మైనస్ 2, ఇక్కడ మైనస్ 3. నెక్స్ట్ ఏమవుతుంది? మైనస్ 4 వస్తుంది, అంటే 13. సో 17లో 4 తీస్తే 13. 13 అంటే ఎంత? 13 ఈజ్ ఎం. సో మనకి 2 లెటర్స్ వచ్చేసాయి, ఫస్ట్ లెటర్ వై, సెకండ్ లెటర్ ఎం. ఆన్సర్ వచ్చేసింది వైఎం. సో ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇన్ టు నెంబర్ సిరీస్. ఇక్కడ డిఫరెన్సెస్ ఒక సీక్వెన్స్లో ఉన్నాయి, డిఫరెన్సెస్ ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి. అది అబ్జర్వేషన్లో కూడా తెలుస్తుంది, బాగా ఎంత తగ్గుతుంది ఎంత పెరుగుతుంది చూసేసి మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు, లేదా ఇట్లా పొడవుగా రాసుకొని చూసేసుకుంటే మనం కన్వర్ట్ చేసుకుంటే ఆబ్వియస్గా వచ్చేస్తుంది. ఇది కంప్యూటర్ అల్గారిథంలా కన్వర్ట్ చేసుకొని మెకానికల్గా చేసుకుంటా వెళ్ళిపోవచ్చు, లేదా మైండ్లోనే అబ్జర్వ్ చేసి డిఫరెన్సెస్ చూసుకుంటా పోవచ్చు. ఇట్స్ ఏ సింపుల్ ప్రాబ్లం. ఇప్పుడు 3 లెటర్ సిరీస్కి వెళ్దాం. సో సిఎన్ఎల్ బిఎల్ఐ ఏజేఎఫ్ జెడ్హెచ్సి. ఇప్పుడు కన్వర్ట్ చేశాను వీటిల్ని న్యూమరిక్స్లోకి. సి అంటే 3, మరి బి అంటే 2, ఇది సిబిఏజెడ్ ఫస్ట్ లెటర్స్ సిబిఏజెడ్. సో కిందికి వెళ్ళాలా, ఏ కంటే కిందికి వెళ్తే ఏమవుతుంది? మళ్ళీ జెడ్ వస్తుంది, జెడ్ నుంచి మళ్ళీ కిందికి వస్తూ వస్తాం, మళ్ళీ కిందికి వెళ్తూ వెళ్తాం, అదనమాట సర్క్యులర్. సో డిక్రీజింగ్ బై 1 ఇక్కడ జరుగుతూ ఉంది ఫస్ట్ లెటర్స్ తీసుకుంటే. సో నెక్స్ట్ లెటర్ ఈజ్ 25 విచ్ ఈజ్ వై అవుతుంది. ఇప్పుడు ఎన్ సెకండ్ లెటర్స్ ఎన్ఎల్జేహెచ్. సో ఎన్ అంటే 14, ఎల్ అంటే 12, జే అంటే 10, హెచ్ అంటే 8. అంటే ఏంటి? 2, 2 తగ్గుతూ వస్తుంది. నెక్స్ట్ లెటర్ వచ్చి 6, 6 లెటర్ అంటే ఈ, ఇక్కడ చూడచ్చు ఈ, సారీ ఎఫ్, 6 లీటర్ అంటే ఎఫ్. తర్వాత ఎల్ఐఎఫ్సి ఇచ్చాడు 3 లీటర్స్, అంటే 12, 9, 6, 3, అంటే ఒక 3, 3 తగ్గించుకుంటా పోతే వస్తుంది నెంబర్. నెక్స్ట్ లీటర్ 3 తర్వాత ఏంటి? 0, 0 అంటే జెడ్. సో వై ఎఫ్ జెడ్, దట్ ఈస్ ది నెక్స్ట్ నెంబర్. ఇప్పుడు కంటిన్యూస్ సిరీస్ గురించి చెప్తాను. సో సింగిల్ లెటర్, 2 లెటర్స్, 3 లెటర్స్ చూసేసాం కదా, ఇప్పుడు కంటిన్యూస్ సిరీస్ ఒకటి చూద్దాం. జిఎఫ్ఈ డాష్ ఇచ్చాడు, ఐజీ మళ్ళీ డాష్ ఇచ్చాడు, ఈఐఐ డాష్ ఇచ్చాడు. ఇలా ఇచ్చుకుంటా పోయిన తర్వాత ఈ గ్యాప్స్లో ఏముంటాయి అనేది అడుగుతున్నాడు. సో ఆప్షన్స్ ఇచ్చేసాను ఇక్కడ, ఎందుకంటే మీకు అది అర్థం కాదు కాబట్టి ఆప్షన్స్ పెట్టినా మీకు అర్థమయ్యేది. సో ఈ సిరీస్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ ఇచ్చిండే వాడి సిరీస్ ఏమంటే జిఎఫ్ ఈఐఐ సిరీస్. అది అబ్జర్వేషన్లో చేయాల, జిఎఫ్ ఈ తర్వాత ఏం పెట్టచ్చు, ఐఐ మళ్ళా జిఎఫ్ ఈఐఐ, జిఎఫ్ ఈఐఐ మళ్ళా ఇక్కడేమో మళ్ళా జిఎఫ్ఈఐఐ మళ్ళా జిఎఫ్ఈఐఐ మళ్ళా జిఎఫ్ఈఐఐ, ఇది ఐఎఫ్జిఐఈ అన్నమాట. సో ఇది ఎట్లా తెలిసిపోయింది నాకు జిఎఫ్ఈఐఐ ఎట్లా తెలిసిపోయిందంటే, నేను మ్యాజిక్ చేశానేమో అనుకుంటారు మీరు, అట్లేమీ లేదు. ఈ ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఏది పెడితే సరిపోతుంది, ఆప్షన్స్ పిక్ చేసి మనం చూసుకోవచ్చు. ఇక్కడ మనకు ఒకటి అర్థమవుతుంది, ఈ తర్వాత 2 ఐలు వచ్చాయి,
కదా. ఈ తర్వాత ఓకే నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక్కడ ఈ తర్వాత రెండు ఐలు వచ్చాయి కదా, ఈ ఐ ఐ పెట్టేసుకోండి. తర్వాత ఈకి ముందు ఎఫ్ జి వచ్చింది, ఇక్కడ ఈకి ముందు ఎఫ్ జి వచ్చింది, ఈ తర్వాత ఐ ఐ వచ్చింది, జిఎఫ్ఈఐఐ ఇట్లా పెట్టేసుకోండి. అప్పుడేమైపోతుంది, అన్నిటికీ వర్కౌట్ అవుతుందా అని చూడాలి. సో ఇక్కడ ఒక మూడు లీటర్లు, దాని ఈ వెనకాల ఒక రెండు లీటర్లు ఉన్నాయి, కలుపుకొని పెట్టేసుకుంటే మనకు ఇది ట్రయల్ వేసుకుంటా చూడచ్చు. సో మిగిలినటివి మనకు పోతాయి పక్కకి, ఉన్న ఆప్షన్స్లో ఇది కరెక్ట్ ఉంది, సరే దీన్ని పెట్టి చూస్తే సరిపోతుంది. ఓకే, సీక్వెన్స్ రిపీట్ అవుతాను. కంటిన్యూస్ సిరీస్లో ఎనీ నెంబర్ ఆఫ్ ఫిక్స్డ్ లెటర్స్ ఉండొచ్చు, దీంట్లో ఒక ఐదు ఉన్నాయి కదా, లేదు ఒక మూడువే తీసుకోవచ్చు, నాలుగు తీసుకోవచ్చు, ఐదు తీసుకోవచ్చు, ఆరు తీసుకోవచ్చు. తర్వాత ట్రయల్ అండ్ ఎర్రర్లో ఇన్సర్ట్ చేసుకొని మనము చేసేయచ్చు అన్నమాట. లేకుంటే ఇక్కడ త్రీ కంటిన్యూస్గా ఉన్నాయి, ఈకి వెనకాల ఇట్లా ఈఎఫ్ జి వచ్చింది. సో ఇలా పెట్టుకొని మనము ఒక అబ్జర్వేషన్ ద్వారా చేసుకోవచ్చు. సో బ్లాంక్స్ ఉంటాయి, ఆ బ్లాంక్స్ని మనము ఫిల్ చేయాలి. తర్వాత ఈ సీక్వెన్స్ తర్వాత జిఎఫ్ఈఐఐ జిఎఫ్ఈఐఐ జిఎఫ్ఈఐఐ, ఇది మనము బై హార్ట్ చేసేటప్పుడు ఇట్లే కదా చేస్తుంటాము, జిఎఫ్ఈఐఐ జిఎఫ్ఈఐఐ జిఎఫ్ ఇట్లా గుర్తుపెట్టుకోవాలంటే. సో అలాగా రిపీట్ అవుతూ ఉంటుంది ఇది. దాంట్లో మధ్య మధ్యలో కొన్ని తీసేస్తే అది ప్రాబ్లం, దాన్ని ఐడెంటిఫై చేయాలి మనం. ఇంకొకటి, గ్రూప్ వన్లో 2019లో అడిగాడు కంటిన్యూస్ సిరీస్. సో బీఏ డాష్ ఇచ్చాడు, మళ్ళీ బీఏ డాష్ ఇచ్చాడు, మళ్ళీ బీఏసి డాష్ ఏసిబి డాష్ సిబిఏసి అలా ఇచ్చాడనమాట. మనం ఏం చేయాలా, ఇది ఏమీ లేదు, సీక్వెన్స్ చాలా సింపుల్ సీక్వెన్స్ అనమాట, బీఏసి సీక్వెన్స్. ఇప్పుడు మూడు నెంబర్లు మూడు తీసుకుంటే బీఏసి బీఎసి 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 నడుస్తూ ఉంటుంది, బీఏసి బీఎసి మళ్ళీ బీఏసి మళ్ళీ బీఏసి మళ్ళీ బీఏసి అనమాట. సో మనకిప్పుడు సిసిబిఏ వచ్చేసింది కదా. అలాగా మనకి చాలా సింపుల్ సిరీస్ ఇచ్చాడు గ్రూప్ వన్ 2019లో, బీఏసి సిరీస్ త్రీ లెటర్ రిపిటిషన్. సో ఇన్సర్ట్ చేసుకున్న వచ్చేస్తుంది ఆప్షన్స్, అంత టైం వేస్ట్ అనుకుంటే అబ్జర్వేషన్లో కూడా ఒక బీఏసి ఉంది కదా కంటిన్యూస్గా, అది పెట్టేసుకుంటే సిబిఎస్సి సిబిఎస్సి కూడా బీఏసి బీఎస్సి నడుస్తాను ఇక్కడ. ఇంకా ఎక్స్పాండింగ్ ప్యాటర్న్ ఒకటి ఉంటుంది, అంటే ప్రతిసారి రిపీట్ కాకుండా నెక్స్ట్ వచ్చేసరికి పెరుగుతూ వస్తుంది. ఇప్పుడు సరిగమ పది నిమిషాలు ప్రాక్టీస్ చేస్తాడు, సారీగా అంటాడు, మళ్ళా సారీగామా సారీగామా పా అట్లా పెట్టుకుంటారనమాట. అట్లా ఒక్కొక్కటి యాడ్ చేస్తూ పోతాడు ఇక్కడ, ఏబిసిఏ మళ్ళా బీసీసి బీసీఏఏబి అట్లా ఇచ్చి గ్యాప్స్ ఇచ్చాడు. ఈ సిరీస్ ఏమంటే ఇప్పుడు ఏబిసి ఫస్టు, మళ్ళా ఏమవుతుంది వాడికి ఏఏబిసి, మళ్ళా ఏఏబిబిసి ఏఏబిబిసిసి, అంటే ఫస్ట్ ఏబిసిలో ఏని డబుల్ చేశాడు ఏఏబిసి అయింది, మళ్ళా బిని డబుల్ చేశాడు ఏఏబిబిసి అయింది. ఆ టైంలో వేరేటివి ఏం ముట్టుకోవట్లే, మళ్ళీ ఏఏబిబిని అట్లా పెట్టి సిని డబుల్ చేశాడు ఏఏబిబిసిసి. అట్లా చేస్తే ఈ కంటిన్యూస్ ప్రాబ్లంలో వాడు ఏం చేస్తున్నాడు, ఏబిసి ఏ ఇచ్చాడు ఫస్ట్, ఇంత ఇచ్చి ఈ గ్యాప్ మింగాడు ఏ, అది మింగాడు. తర్వాత మళ్ళా బీసీఏ ఏబి ఇచ్చాడు, బీసీఏఏబి మళ్ళా బి మింగేశాడు. తర్వాత ఏంటి, సిఏ ఇచ్చాడు, ఈ తర్వాత ఏ మింగేశాడు. ఇది తర్వాత ఏమంటే బీబీసి బీబీసి ఇచ్చి మళ్ళా నెక్స్ట్ సి మింగేశాడు, ఇట్లా సి
మనం మింగేసేటివన్నీ కక్కిస్తాం ఇప్పుడు. సో ఏబీసీ ఏఏబీసీ ఇట్లా మొత్తం సీక్వెన్స్ వచ్చేసిన తర్వాత మనం ఇది చేస్తే ఈ ఆన్సర్ పెట్టి చూసుకున్నా లేకుంటే మనమే విజువలైజ్ చేసుకున్నా ఇది వస్తుంది. ఇది స్లైట్లీ డిఫికల్ట్ ప్రాబ్లం ఇది కనుక్కోవడం, ఎందుకంటే సేమ్ రిపీట్ అవుతా అంటే ఈజీ, రిపీట్ అవుతూ ఎక్స్పాండింగ్ ప్యాటర్న్ ఇది. ఈ ప్యాటర్న్స్ అన్నీ ఒకసారి చూసేసుకుంటే అక్కడ పోయి మనమే ఐడెంటిఫై చేసుకుంటే బదులు ఇట్లా కూడా ఉండొచ్చు కదా, ఇట్లా కూడా ఉండొచ్చు కదా అని మనం అనుకుంటే అట్లా ఎక్స్పాండ్ అవుతా వస్తుంది, మనకి ఈజీగా ఐడెంటిఫై చేసుకుంటాం. అందుకే కొంత ప్రాక్టీస్ కావాలి, అందుకంటే ముందు మీకు ఇట్లాంటి మోడల్స్ అర్థం కావాలి. సో సైక్లికల్ ప్రాబ్లం కొన్ని ఉంటాయి, సైక్లికల్గా ఉంటాయి. ఇప్పుడు ఏబీసీ బీసీఏ సిఏబి ఏబీసీ బీసీఏ సిఏబి సైక్లికల్ ప్రాబ్లం. సో నెక్స్ట్ ఏబీసీ ఇచ్చాడు, మళ్ళీ బీతో మొదలుపెట్టాడు, బీసీఏ ఇచ్చాడు, ఇదంతా మూడే ఉంటాయి నెంబర్లు, మూడే లెటర్స్, వాటిల్నే స్టార్టింగ్ మారుతూ ఉంటుంది. సో అట్లా పెట్టుకున్నాం అనుకోండి, ఇక్కడ ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఏబీసీ బీసీఏ మళ్ళీ సిఏబి ఏబీసీ బీసీఏ అట్లా వస్తుంది కదా. అట్లా పెట్టినప్పుడు ఏబీసీ బీబీ ఆన్సర్, ఏబీసీ బీసీఏ సిఏబి ఏబీసీ బీసీఏ సిఏబి ఏబీసీ బీసీఏ సిఏబి అట్లా పోతూ ఉంది ఫ్లో. సో ఈ సిరీస్లో సైక్లికల్ ఆర్డర్ ఇది, సైక్లికల్ ఇట్లా ఏ బి సి మళ్ళీ సితో మొదలు పెడతాం, సిఏబి మళ్ళీ బీతో మొదలు పెడతాం, బీసీఏ అట్లా సైక్లికల్ ఆర్డర్లో వెళ్తూ ఉంది ఇది. సో ఇది ఒక మోడల్. సో నేను మూడు చెప్పాను, ఒకటి కంటిన్యూస్గా ఏబీసీ 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 ఏబీసీ, మళ్ళా ఏబీసీ ఏఏబీసీ ఏఏబిబిసీ ఏఏబిబిసిసి అంటే ఎక్స్పాండింగ్ మోడల్ అది. ఇక్కడేంటి, ఇప్పుడు ఏబీసీ బీసీఏ సిఏబి ఏబీసీ బీసీఏ సిఏబి ఇట్లా సైక్లికల్ మోడల్లో ఇప్పుడు మనము కంటిన్యూస్ సిరీస్లో మల్టిపుల్ రిపీట్ మోడల్ చూద్దాం. సో ఏఏబి మళ్ళీ గ్యాప్ ఇచ్చాడు, ఏఏ డాష్ ఇచ్చి బీబీబి ఇట్లు ఇట్లు ఇచ్చుకుంటా పోయాడు కదా. ఇది వచ్చేసి ఏమంటే ఏఏబిబి ఏఏఏబిబిబి ఏఏఏఏబిబిబిబి అంటే ఫస్ట్ ఏబీనే, ఏబీలో టూ టైమ్స్, ఏ టూ టైమ్స్ బి టూ టైమ్స్, మళ్ళీ ఏ త్రీ టైమ్స్ బి త్రీ టైమ్స్ అంటే మల్టిపుల్ రిపీట్. సో మల్టిప్లై అవుతుంది రిపీట్ అవుతుంది, ఏఏ మళ్ళీ బీబీ మళ్ళీ ఏఏఏ బీబీబి ఏఏఏఏ బీబీబీబి అంటే బీఏఏబి అది ఇక్కడ వచ్చిందనమాట. సో ఇది మనము అబ్జర్వేషన్లో ప్యాటర్న్స్ అబ్జర్వ్ చేయడానికి ఆ ట్రైన్ కావాలి మన మైండ్. సో అబ్జర్వ్ చేసేటప్పుడు మనకు అర్థమైపోతూ ఉండాలి, అదే లాజికల్ బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది. ఇవి బాగా ప్రాక్టీస్ చేస్తే లాజికల్ థింకింగ్ కూడా మీకు ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట బాగా. సో అందుకే రీజనింగ్ పెట్టారు, లాజికల్గా థింక్ చేయాలి. ఎక్కువ ఎమోషనల్గా థింక్ చేస్తుంటాం మనము, ఎస్పెషలీ పొలిటికల్ టాపిక్స్ డిస్కస్ చేసేటప్పుడు ఏదన్నా చూడండి ఎమోషనల్గా డిస్కస్ చేస్తూ ఉంటాం, కానీ లాజిక్ కానీ ఫ్యాక్ట్స్ కానీ ఉండవు. ఇక్కడ మనకు లాజిక్ పెరగాలి కాబట్టి ఇది ప్రాక్టీస్ చేస్తే కొన్ని రోజులకి మీకు అబ్జర్వేషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో లైఫ్లో కూడా యూజ్ అయ్యే అబ్జర్వేషన్స్ వస్తాయి తర్వాత మీకు. ఇప్పుడు ఏం చేశానంటే ఎక్సర్సైజ్ ఇచ్చాను ఒక పది, ఇంతవరకు చేసిన ప్రాబ్లమ్సే, కొత్తవి ఇవ్వట్లేదు నేను కాబట్టి పదికి పది మీరు సాధించాలి. మీరు ఇంతవరకు దీనికి ఒక హెడ్డింగ్ పెడదాం, హరికథ క్లాసా. మీరు ఇంతవరకు వినిండేది హరికథ అనుకో, హరికథ కాలక్షేపం అయితే ఏమింటది మొత్తం మర్చిపోయి ఉంటారు, ఏదో ఒకటి రెండు పెట్టగలరు. నిజంగానే మీరు సీరియస్గా వినింటే ఇంతవరకు మీరు పదికి పది ఆన్సర్లు పెట్టేస్తారు. మీరు ఇక్కడ పాస్ చేయండి, పేపర్ పెన్ తీసుకోండి, సాల్వ్ చేస్తారండి. సో ఇది ప్రాక్టీస్ చేస్తే మీకు అన్ని మోడల్స్ కవర్ అయిపోతాయి. తర్వాత మీరు వెళ్ళి ఇంకా కొత్త ఏదో ఏ ఆర్ఎస్ అగర్వాల్లోనో ఇంటర్నెట్లో ఎక్కడన్నా వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోవచ్చు, లేకుంటే ప్రిసిషన్ అకాడమీకి వచ్చి అక్కడ కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు అన్నమాట, అంటే ఆన్లైన్లో. సో ఇప్పుడు ఒక
ఇక్కడ ఒక 6 ఇచ్చా, కొన్నిటికి నేను ఆప్షన్స్ ఇవ్వలేదు. ఆప్షన్స్ లేకుండా మీరు పెట్టేయచ్చు, వాటిని పెట్టగలగాలి. కొన్నిటికి ఆప్షన్స్ ఇచ్చుకుంటా వచ్చాను ఈ కంటిన్యూస్ సిరీస్లో, ఎందుకంటే ఆప్షన్స్ ఇస్తే అన్న కొంచెం మీకు ఒక ఐడియా వస్తుంది అనేసి. సో ఇక 10 లెక్కలు ఇచ్చాను, 10కి 10 తెచ్చుకోవాలి. సో 10 యూ షుడ్ గెట్ 10/10. మీకు అది వచ్చింటే నా తరపున మీరు రాసేసుకోవచ్చు గుడ్ అని, సరేనా? సో మీరు ప్రాక్టీస్ చేయడం ముఖ్యం. మీరు ఇంతవరకు చదివింది ఎంతవరకు అర్థమైందో చూసుకోండి. ఇది ప్రాక్టీస్ చేయకుండా క్లోజ్ చేయకండి ఈ సెషన్. ఎప్పటికప్పుడు ఏ సెషన్కి ఆ సెషన్ మీరు ప్రాక్టీస్ చేసుకొని మీరు ఎంత నేర్చుకున్నారు, ఎంత సింక్ అయింది మీ మైండ్లో కాన్సెప్ట్ అనేదే ముఖ్యం. విన్నామా పోయినామా మర్చిపోయినామా కాదు. సో హరికథలు బుర్రకథలు కాదు ఇవి, ఇవి సీరియస్ క్లాసు, లైఫ్ చేంజింగ్. కాబట్టి ప్రాక్టీస్ చేయండి, ఇక్కడికిక్కడే ప్రాక్టీస్ చేయండి. తర్వాత ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ చేసుకోండి, ఇది మీ సొంతం అయిపోతుంది ఇంకా. సో ఐఎమ్ గివింగ్ ఇట్ టు యూ, ఈ నాలెడ్జి మీకు ఇచ్చేస్తున్నా, ఇంకా మీ సొంతం ఇది. మళ్ళీ నా దగ్గరే వదిలేసి మర్చిపోవద్దు. మీరు ఆన్సర్స్ తర్వాత చూసుకోవచ్చు. ఇక్కడ 10కి 10 తెచ్చుకుంటారని ఆశిస్తున్నా. రాలేదు, ప్రాబ్లం ఏదో వచ్చింది, సేమ్ సీక్వెన్స్లో చెప్పిన సీక్వెన్స్లోనే ఇచ్చాను కాబట్టి అక్కడికి వెళ్ళి మళ్ళీ ఒకసారి చూసుకోండి మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్. మీకు ఏమైనా డౌట్స్, క్వశ్చన్స్ టెస్ట్ సిరీస్ కోసం కానీ, వీడియోస్ కోసం కానీ, మెంటర్షిప్ కోసం కానీ మీరు అడగాలనుకుంటే 8101-0101-4060 ఈ 2 నెంబర్స్కి కాల్ చేయొచ్చు. తర్వాత 85 నెంబర్ నా పర్సనల్ నెంబర్, ఫోన్ చేయకండి, జస్ట్ మెసేజ్ చేయండి, నేను కాల్ బ్యాక్ చేస్తాను నా కన్వీనియంట్ టైంలో. సో మీరు దీనికి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్రెసిషన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫేస్బుక్లో జాయిన్ కండి, టెలిగ్రామ్లో మీరు జాయిన్ కావచ్చు. సో హ్యావ్ ఎ గుడ్ డే, హ్యావ్ ఎ హ్యాపీ లెర్నింగ్ అండ్ హోప్ యు ఆర్ గోయింగ్ టు మాస్టర్ దిస్ టాపిక్ అండ్ రీజనింగ్ అండ్ బీ సక్సెస్ఫుల్ ఇన్ యువర్ ఎగ్జామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.